హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం i3, i5, i7 మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది మాట్లాడదాం. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, మనం ఎప్పుడైనా కంప్యూటర్ కొనడానికి వెళ్ళామనుకోండి, అప్పుడు మనకు వచ్చే మెయిన్ డౌట్ ఏంటి అంటే i3 కొనాలా, i5 కొనాలా, i7 కొనాలా. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒకవేళ మీరు బిగ్నర్ అయితే ఇంకా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిసైడ్ అయ్యారనుకోండి, i3 కొనాలని డిసైడ్ అయినప్పుడు మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి ఫస్ట్ సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు i3 అని టైప్ చేస్తేనే మనకు i3లోనే నెంబర్ ఆఫ్ మోడల్స్ వస్తూ ఉంటాయి. అంటే చాలా జనరేషన్స్ వస్తూ ఉంటాయి. సెకండ్ జనరేషన్ అని, థర్డ్ జనరేషన్ అని, ఫోర్త్ జనరేషన్ అని, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఇలా మనకి ఏంటంటే జనరేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ జనరేషన్ చూసే మనం ఏంటంటే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, దాని పక్కకుండా మోడల్ నెంబర్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఓకే, సో ఈ వీడియోలో మీరు మొత్తం చూసినట్టయితే మీకు ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ దూరం అవుతాయి. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, మనం ఈ i3, i5, i7, ఓకే, సో వీటిని మనం ఒక కేటగిరీ వైజ్గా డివైడ్ చేసినట్టయితే దీన్ని మెయిన్గా 2 కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ లైన్ కంప్యూటర్స్, ఇంకొకటి ఏంటి అంటే వర్క్ స్టేషన్ లైన్ కంప్యూటర్స్. ఓకే, సో ఈ ఇంటెల్ అనేది మాత్రమే ఈ i3, i5, i7 లాంటివి క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏంటంటే i3 అనే దాని గురించి మాట్లాడదాం. i3 అనేది ఎవరికి యూజ్ అవుద్ది అనేటువంటి, i3 అనేది మెయిన్గా ఎవరైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారు, అంటే ఆఫీస్ వర్క్స్ కానివ్వండి, బ్రౌజింగ్ కానివ్వండి, ఫోటోషాప్ కానివ్వండి, ఇటువంటివి యూజ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఏంటంటే i3 సరిపోద్ది. ఓకే, సో i3కి అంటే వేరే కంప్యూటర్ వేరే i3కి, i5కి, i7కి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు మాట్లాడదాం. ఓకే, సో i3 అనేది ఏంటంటే 2-కోర్ ప్రాసెసర్ ఉంటాయి. i3లో 2-కోర్ ప్రాసెసర్స్. 2-కోర్ ప్రాసెసర్స్ అంటే అసలు ఈ కోర్ అంటే ఏంటి? ఇప్పుడు మనం కోర్ i3, కోర్ i5, కోర్ i7 అని అంటూ ఉంటాం కదా. ఈ అసలు ఈ కోర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇవ్వండి, మనకు ఏ సిపియులో చూసినా కూడా మనకి ఎన్ని ప్రాసెసర్స్ ఉంటాయి? ఒక ప్రాసెసర్ ఉంటుంది కదా. ఈ 2-కోర్ అంటే ఏంటంటే ఒకటే ప్రాసెసర్ కాకపోతే 2 ప్రాసెసర్తో సమానం అన్నట్టు. ఓకే, సో ఒకటే ప్రాసెసర్ 2 ప్రాసెసర్ లాగా పనిచేస్తుంది. సో దీనిలో ఇవ్వండి, మళ్ళీ ఇంటెల్కి సంబంధించింది ఇంకొక కొత్త టెక్నాలజీ ఉంటుంది. ఆ టెక్నాలజీ ఏంటి అంటే హైపర్ థ్రెడింగ్. ఏంటి హైపర్ థ్రెడింగ్ అంటే ఏంటి అంటే చూడండి, ఇప్పుడు మనం i3 ప్రాసెసర్ ఉన్నామనుకోండి, i3 ప్రాసెసర్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎన్ని కోర్స్ ఉంటాయని చెప్పాను నేను? 2 కోర్స్ ఉంటాయని చెప్పాను. ఓకే, సో ఈ ఇంటెల్ యొక్క టెక్నాలజీ ప్రకారం దాంట్లో ఏంటంటే ఇది 4 థ్రెడ్స్కి సపోర్ట్ చేస్తుంది. 4 థ్రెడ్స్ అంటే ఇప్పుడు అండి మనకు i3 అనేది ఫిజికల్గా మాత్రం 2-కోర్ ప్రాసెసరే, కాకపోతే అది ఓఎస్కి ఎలా కనిపిస్తుంది అంటే 4-కోర్ ప్రాసెసర్ లాగా పనిచేస్తుంది అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు మనకు చూడండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు కోర్ అంటే ఒక ప్రాసెసర్ అన్న, 2-కోర్ అంటే 2 ప్రాసెసర్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ హైపర్ థ్రెడింగ్ వల్ల అది ఎన్ని ప్రాసెసర్ లాగా మారిపోద్ది? 4-కోర్ ప్రాసెసర్ లాగా మారిపోద్ది అన్నట్టు. ఓకే, సో ఇది ఓఎస్ తీసుకుంటుంది. ఓకే, ఫిజికల్గా మాత్రం 2-కోర్ ప్రాసెసరే. ఓకే, దీన్ని మనం ఏంటంటే మొత్తానికి i3 అనేది జనరల్గా దానిలో 2 కోర్స్ ఉంటాయి, పనిచేయడం మాత్రం క్వాడ్ కోర్ అంటే 4-కోర్ ప్రాసెసర్ లాగా పనిచేస్తుంది. ఓకే, తర్వాత జనరేషన్ ఏంటి అంటే i5 జనరేషన్లో మనకు ఇది ఉండడమే 4-కోర్ ప్రాసెసర్ లాగా ఉంటుంది. ఓకే, అంటే ఫిజికల్గానే 4-కోర్ ప్రాసెసర్ లాగా ఉంటుంది. అయితే ఈ i5 అనేది ఏంటంటే మన హైపర్ థ్రెడింగ్కి పనిచేయదు, అంటే హైపర్ థ్రెడింగ్కి సపోర్ట్ చేయదు. పాత జనరేషన్లో i7 అంటే దీనిలో జనరేషన్స్ ఉంటాయని చెప్పాను కదా, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఇలా మనం చూసుకున్నట్టయితే 7th జనరేషన్ ప్రాసెసర్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో 7th జనరేషన్ తర్వాత నుంచి ఈ i5 అనేది హైపర్ థ్రెడింగ్కి పనిచేస్తుంది, హైపర్ థ్రెడింగ్కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒకవేళ i5 ప్రాసెసర్ తీసుకున్నాం అనుకోండి, అది ఎన్ని కోర్స్కి సమానం అంటే 4 కోర్స్, అంటే 4 సిపియులు కలిసి ఒకటేసారి పనిచేస్తే ఎంత స్పీడ్గా పనిచేస్తావో అంత స్పీడ్గా పనిచేస్తాయి అన్నట్టు. ఓకే, సో ఇది i5 అనేది ఎవరికి యూజ్ అవుద్ది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్న చిన్నగా వీడియో ఎడిటింగ్ చేస్తారు, లేకపోతే ఆడియో ఎడిటింగ్ చేస్తారు, ఫోటోషాప్ వాడతారు, మామూలు మీడియం గేమ్స్, పెద్ద పెద్ద హెవీ గేమ్స్ కాకుండా మీడియం గేమ్స్ ఆడతారు అని అనుకునే వాళ్ళకు, మీడియం యూజర్స్కి ఏంటంటే ఈ i5 అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి ఏంటి అంటే i7. ఓకే, సో ఈ i7 ఏంటి అంటే ఇప్పుడు చూసినట్టయితే i7లో కూడా మనకు 4-కోర్ ప్రాసెసర్ ఇది, కాకపోతే దీనిలో మల్టీ థ్రెడింగ్ అంటే 8 థ్రెడ్కి పనిచేస్తుంది అన్నట్టు. అంటే మనకు అది ఉండేది 4-కోర్ ప్రాసెసరే, కాకపోతే 8-కోర్ ప్రాసెసర్ తోటి సమానం అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దీనిలో ఏమేమి చేయొచ్చు అంటే, దీనిలో ఇంతకుముందు నేను చెప్పింది ఏంటిది, వీడియో ఎడిటింగ్, ఆడియో ఎడిటింగ్ అని చెప్పాను కదా, దీనిలో వీడియో మిక్సింగ్, ఆడియో మిక్సింగ్ లాంటి పెద్ద పెద్ద పనులు చేయొచ్చు, హెవీ హెవీ గేమ్స్ ఆడొచ్చు. ఓకే, సో ఇది i7కి వచ్చినట్టయితే. తర్వాత వచ్చేసి ఏంటంటే చూడండి, ఇంతకుముందు నేను చెప్పినట్టు దీన్ని ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు అని చెప్పాను, మెయిన్ స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ అని చెప్పాను, ఇంకొకటి ఏంటంటే వర్క్ స్టేషన్ లైన్ ప్రాసెసర్స్. ఓకే, సో దీనిలో వర్క్ స్టేషన్ లైన్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇవేంటి అంటే
హై ఎండ్ ప్రాసెసర్స్ అన్నట్టు. ఓకే, అన్నిటికంటే పెద్దవి. ఓకే, ఇప్పుడు ఇవ్వండి, మనం మెయిన్ స్ట్రీమ్ ప్రాసెసర్స్లో i3 ఉంటుంది, i5 ఉంటుంది, i7 ఉంటుంది. అలాగా ఇప్పుడు ఈ వర్క్ స్టేషన్ ప్రాసెసర్స్లో అలా ఏముండవు, ఉంటే i7 ఒక్కటే ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మీకు చూసుకున్నట్టయితే i7లో ఏదైనా ప్రాసెసర్ ఉందనుకోండి, ఇప్పుడు 5559 అని ఉండాలి అనుకోండి, ఉండి దాని పక్కకు x అని ఉన్నది అనుకోండి, ఇది హై ఎండ్ ప్రాసెసర్ అన్నట్టు. ఓకే, i7లో ఇప్పుడు మనకు ఎలా అర్థమవుద్ది, ఇది మెయిన్ స్ట్రీమ్ ప్రాసెసరా, వర్క్ స్టేషన్ ప్రాసెసరా అనేది ఎలా అర్థమవుద్ది అంటే, ఇప్పుడు మీకు ప్రాసెసర్ మోడల్ పక్కకు x అని ఉందనుకోండి, ఇది హై ఎండ్ ప్రాసెసర్ అన్నట్టు. అలా కాకుండా x కానీ అది కాకుండా ఉండకుండా ఓన్లీ 5559 ఇలా ఉన్నది అనుకోండి, దాన్ని ఏమంటామంటే దాని పక్కకు x కానీ ఉండకపోతే అది మెయిన్ స్ట్రీమ్ ప్రాసెసర్. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనము ఏంటి హైపర్ థ్రెడింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, దీనిలో కూడా సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే దీనిలో హైపర్ థ్రెడింగ్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నట్టు. దీనిలో ఈ వర్క్ స్టేషన్ ప్రాసెసర్స్లో ఇంతకుముందు నేను మెయిన్ స్ట్రీమ్ ప్రాసెసర్లో ఎంతవరకు హైపర్ థ్రెడింగ్ సపోర్ట్ చేస్తాయని చెప్పాను, 8 వరకు అని చెప్పాను కదా. కాకపోతే ఈ వర్క్ స్టేషన్ ప్రాసెసర్ ఉంటాయి చూసారా, దీనిలో మనకు రావడం ఇవి ఎలా వస్తాయి అంటే 8 కోర్, తర్వాత 6 కోర్, 8 కోర్, 10 కోర్ ఇలా రావడమే అలా వచ్చేస్తాయి. అంటే దాని కోర్స్ అలా ఉంటాయి, 8 కోర్, 10 కోర్ వరకు కూడా ఉంటాయి. హైపర్ థ్రెడింగ్ కూడా సపోర్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు మీకు 10 కోర్ ఉందనుకోండి, అది ఎన్ని సిపియూస్ లాగా పనిచేస్తాయి, 20 సిపియూస్. అంటే హైపర్ థ్రెడింగ్ ఉండడం వల్ల 20 థ్రెడ్స్ ఉండడం వల్ల 20 సిపియూస్ పనిచేస్తే ఎంత స్పీడ్గా పనిచేస్తాయి అంత స్పీడ్గా పనిచేస్తాయి అన్నట్టు. ఓకే, సో దాని కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది. అంటే మనకు i3తో i5తో పోల్చుకున్నట్టయితే i7 కాస్ట్ కూడా చాలా ఉంటుంది. కాకపోతే మీకు ఎక్కువ అంటే మీరు ప్రొఫెషనల్గా పనిచేయాలనుకోండి, ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్స్, ప్రొఫెషనల్ ఆడియో ఎడిటర్స్, ఆడియో ఎడిటింగ్ చేసే వాళ్ళు అయితే మీకు ఏంటంటే ఈ రకమైన సిపియూస్ అనేవి పనిచేస్తాయి అన్నట్టు. ఓకే, సో మరి ఇంతకుముందు నేను చెప్పినట్టు దీనిలో జనరేషన్స్ ఉంటాయని చెప్పాను కదా, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, అలా మీకు ఏ జనరేషన్ ప్రాసెసర్ తీసుకోవాలి అంటే చెప్పాను కదా, దీనిలో లేటెస్ట్ది అంటే ఇప్పుడు మీరు 7th జనరేషన్, ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఈ క్లాస్ చెప్పేటప్పుడు 7th జనరేషన్ నడిచింది అనుకోండి, 7th తీసుకోండి. 8th జనరేషన్ నడిస్తే 8th జనరేషనే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రస్తుతానికి ఏ జనరేషన్ నడిస్తే ఆ జనరేషన్ తీసుకోవడమే బెస్ట్. తర్వాత వచ్చే చూడండి మనకు దీనిలో ఇంకొకటి క్యాషే అని ఉంటుంది. ఓకే, సో మనం i3కి తీసుకున్నట్టయితే దీనిలో మనకు 4 MB క్యాషే ఉంటుంది, i5 తీసుకున్నట్టయితే 6 MB క్యాషే ఉంటుంది, తర్వాత వచ్చేసి i7 తీసుకున్నట్టయితే 8 MB క్యాషే ఉంటుంది. ఈ క్యాషే అంటే ఏంటి అనేది దానికోసం నేను మీకు సపరేట్ వీడియో క్రియేట్ చేసి చెప్తాను. మొత్తానికి ఏంటంటే ఎంత ఎక్కువ క్యాషే ఉంటే మనకు అంత ఎక్కువ అడ్వాంటేజ్ అనుకోండి. ఓకే, అంత ఎక్కువగా ఈ సిపియు అనేది పనిచేస్తుంది అని మీరు అర్థం చేసేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి మనకు కొన్ని i7 ప్రాసెసర్ కానీ లేకపోతే కొన్ని ప్రాసెసర్లు చూసినప్పుడు దాని పక్కకు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు i7 5559 అని ఉందనుకోండి, దాని పక్కకు కే అని కూడా ఉంటుంది. ఓకే, సో ఈ కే ఏంటి అని అంటే చూడండి, మనకు ఇప్పుడు నేను ఏమేమి చెప్పాను, కోర్ ఉంటుందని చెప్పాను, క్యాషే ఉంటుందని చెప్పాను, హైపర్ థ్రెడింగ్ అని ఉంటుందని చెప్పాను కదా. అలాగే మనకి ఏంటంటే ఇంకొక వర్డ్ ఉంటుంది, అదేంటంటే ఓవర్ క్లాకింగ్. ఓకే, సో కొన్ని ప్రాసెసర్స్ అంటే i3 కానివ్వండి, i5 కానివ్వండి, i7 కానివ్వండి, ఇంటెల్ కొన్ని ప్రాసెసర్స్ సపరేట్గా ఎలా డిజైన్ చేస్తాయంటే మనం ఓవర్ క్లాక్ చేసుకునే విధంగా డిజైన్ చేస్తాయన్నట్టు. దీనివల్ల మనకు లాభం ఏంటి అంటే చూడండి, ఇప్పుడు మనకు కొన్ని ప్రాసెసర్ మీద 2.2 GHz ప్రాసెసర్, 3.2 GHz ప్రాసెసర్ ఇలా ఉంటుంది కదా. అంటే మనం ఈ క్లాక్ స్పీడ్ని పెంచుకోవాలి అంటే ఆ ప్రాసెసర్ పక్కకు, ఆ ప్రాసెసర్ మోడల్ నేమ్ పక్కకు కే అని లేకపోతే టీ అని రాసి ఉండాలన్నట్టు. ఇటువంటివి ఏంటంటే మనకు ఓవర్ క్లాక్కి పనిచేస్తాయి అన్నట్టు. ఓకే, మనం క్లాక్ని ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు లేకపోతే తక్కువ కూడా చేసుకోవచ్చు. కాకపోతే చూడండి, ఓవర్ క్లాక్ చేసుకునేటప్పుడు మనకు అంత కూలింగ్ కూడా ఉండాలి. ఓకేనా, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.